Namaste, welcome to our channel. Iroj Manto Patu, our world's number one manifestation coach, Bramha Vidya Guru, celebrity life coach, magical Manjula Garu. Maatladedam, Madam Namaskaram. Namaste Vishnu. So, previous session lo workshop jarigindi. So, chala manchi response ochindi. Chala mandi attend ayyaru aa workshop kuda. And andlo nenu kuda participate cheyadam naaku chala happy ga undi. And alage meeru main ga prati okkalla toti maatladadam, each and everyone toti vaalla problem enti kanukoni chala saavadhananga vaallato maatladadam anedi, it's a great thing actually. Antamandini ok daggara pogu chesukoni maatladadam anedi, it's a great thing actually. Meeku etla anipinchindi madam? Yeah. I actually feel amazing as usual, and andarki avakasham raadu Vishnu itla ante oka manishini transform chesedi anedi, because chala mandi antaru ninnu devudu kuda marchaleru anesi, alantidi manemu oka daiva karyam anamata idi. So oka manishini marche prayatnam manam chestunnamu mana workshops dwara anedi, ide oka goppa adrushtanga nenu bhavisthunnanu. And ప్రతి వారం కూడా వందల్లో జాయిన్ అవుతారనమాట, 400-500 మంది దాకా జాయిన్ అయ్యి వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వడం అనేది అది ఈజీ కూడా కాదు. సో దానికి ఎంత చాలా ఎనర్జీ ఉండాలి, ప్లస్ మెంటల్గా ఎమోషనల్గా కూడా స్ట్రెంగ్త్ ఉండాలి, గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. సో అవన్నీ కూడా నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. అండ్ మోర్ ఓవర్ మన వాళ్ళు రిసెప్టివ్గా యాక్సెప్ట్ చేసుకొని నేర్చుకుంటున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఓ మంజుల గారు, మనిషి ఇప్పుడు 100% మంది బాధపడే సమస్య ఏంటి అంటే డిప్రెషన్. ఎన్నో కారణాలు డిప్రెషన్కి, డబ్బు కానివ్వండి, రిలేషన్ కానివ్వండి, ఇంకా ఏదో ఇంకా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇట్లా చాలా రీజన్సే ఉంటాయి డిప్రెషన్కి గురైన వాళ్ళు. సో మనకి కామెంట్స్ ద్వారా వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, మేము చాలా డిప్రెషన్లో ఉన్నాము, మాకు మీ నుంచి హెల్ప్ కావాలి అని చెప్పి కూడా చాలా కామెంట్స్ మనకు వస్తున్నాయి. మరి బ్రహ్మ విద్య ద్వారా ఈ డిప్రెషన్లో నుంచి బయటపడగలుగుతామా అని కూడా మనకి కామెంట్స్ వచ్చాయి. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి మేడం? సో వెల్ విష్ణు, యాక్చువల్గా లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ ద డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంటి, డిప్రెషన్ ఎందుకు వస్తుంది, డిప్రెషన్లో నుంచి ఎలా బయటపడాలి, మనం బ్రహ్మ విద్య ద్వారా అనే విషయాలు మనం ఇవాళ చక్కగా మాట్లాడుకుందాం తప్పకుండా. సో ఫస్ట్ మనం డిప్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిప్రెషన్ అంటే ఏమి అంటే, మనం ఒకటి ఆశించుంటాం, ఓకే జీవితం ఇలా ఉంటుంది ఉండాలి అని ఒక మనకొక ప్రీ కన్సెప్షన్ అనేది ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ప్రకారము జీవితము మనకి జరగనప్పుడు, మనం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయినప్పుడు ఏమైపోతుందంటే కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో దాంతో మనకి ఏమైపోతుందంటే, చాలామంది అది కొంచెం ఎక్కువగా అవుతుంది, ఇంకా కొంచెం పీక్స్లో పోతుంది ఆ ఫ్రస్ట్రేషన్ అనేది. సో అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి కొంచెం నరాలు చిట్లిపోయినట్లు అనిపించి ఇంకా అది డీప్ డిప్రెషన్లోకి అనేది వెళ్ళిపోతారు. సో ఇందులో 3 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఏముంటుందంటే, స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్లో కూడా మనకి 2 రకాలు ఉంటుంది, మంచి స్ట్రెస్ ఉంటుంది, కొంచెం చెడ్డ స్ట్రెస్ ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటుంది, సో అక్కడ పేరెంట్స్ ఏం చెప్తారు, చదువుకోండి అని చెప్తారు. సో అక్కడ మనం సింపుల్గా తీసుకొని ఓకే చదువుకొని వాళ్ళు పాస్ అయితే అది మంచి కోసం అది చెప్పేదన్నమాట. లెట్స్ సే వాళ్ళు ఏం చేస్తారు అంటే, నీకు ర్యాంక్ రావాలి, నువ్వు ర్యాంకులో రాలేదంటే నువ్వు ఇంకా వేస్ట్, నువ్వు ఖచ్చితంగా రానే రావాలి. ఇది ఫోర్స్ అనమాట, ఇది బ్యాడ్ ప్రెషర్. అలాంటిది పెట్టకూడదు. అదే అప్పుడు ఏమవుతుంది అంటే, అది స్ట్రెస్ నుంచి కూడా అది బ్యాడ్ స్ట్రెస్ అవుతుంది. సో ఇంకా వాళ్ళు అదే పనిగా, పిల్లలు అదే పనిగా ఆలోచిస్తే ఏమవుతుంది అంటే, యాంగ్జైటీ అయిపోతుంది. అంటే గుండెల దడదడ అంటుంది, హార్ట్ పాల్పిటేషన్ అని కూడా అంటారు. యాంగ్జైటీ, ప్రతిదానికి కూడా భయపడిపోవడము, ఓ ఏమో అయిపోతుంది, నేను ఈ పని చేయలేదంటే నా పేరెంట్స్ కొడతారేమో, ఇలా యాంగ్జైటీ కింద మారుతుంది. ఇంకా దీన్ని ఇట్లానే కంటిన్యూ చేసి వాళ్ళు ఇంకా రెమెడీ ఏమీ తీసుకోకుండా, ఏమీ దాని మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఒకే మెంటల్ పీస్ మీద వాళ్ళు ప్రయారిటీ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే, ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. ఇప్పుడు చాలామంది విషయంలో మనం యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్లో చూసే ప్రాబ్లం ఏమి అంటే, దే ఆర్ ఫేసింగ్ విత్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. వాళ్ళు ఏంటి, లవ్ చేస్తారు ఎవరినో ఒకరు, సో అది లవ్ రిజెక్షన్ అవుతుంది, లేదా లవ్ ఫెయిల్యూర్ అయిపోతుంది, పేరెంట్స్ ఒప్పుకోరు, ఏదో ఒక విషయం జరుగుతుంది. సో వాళ్ళు ఏమైపోతారు అంటే, ఓకే నేను ఈ ఫలానా పర్సన్తో నా లైఫ్ ఊహించుకున్నా, ఇప్పుడు అది జరగట్లేదు. సో జరగలేదు అంటే ఏంటి, నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది. సో ఆ పర్సన్ మీద కోపం తెచ్చుకోవడం, పేరెంట్స్ మీద కోపం తెచ్చుకోవడము, లైఫ్ అనేది వాళ్ళు చాలా కోపంతో ఏమైపోతుందంటే, ఇట్ విల్ లీడ్స్ టు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్.
ఈ విధంగా. సో ఇలా అన్నమాట ఒక మనం ఏమైతే అనుకుంటామో అది జరగనప్పుడు ఏమవుతుందంటే లైఫ్లో డిప్రెషన్ వస్తుంది. ఇంకా చాలామంది అయితే హస్బెండ్ ఈ కరోనా టైంలో పోయాడు అంటే చనిపోతారు కరోనా టైంలో, ఇంకా వైఫ్ కరోనా టైంలో పోయి ఉంటారు, లేదా పేరెంట్స్ పోయినా అంటే వాళ్లకు నచ్చిన వాళ్ళు లవ్డ్ వన్స్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ భూమి మీద కావచ్చు లేదంటే నార్మల్గా అయినా వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి ఇంకా సందిగ్ధంలో పడిపోతారు అంటే కన్ఫ్యూజన్లో, ఓకే నా లైఫ్ నెక్స్ట్ ఏంటి, ఇంకా నా లైఫ్ నేను ఊహించుకోలేను, వీళ్ళ లేకుంటే వీళ్ళే నా జీవితము అని అనుకుంటారు, వాళ్ళు లేదు అంటే ఇంకా బతకూడదు అనేసి. సో ఇలా ఆలోచించి 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 ఓవర్ థింకింగ్ చేసి చేసి ఏమైపోతుందంటే నరాలన్నీ కూడా ఎక్కువ స్ట్రెస్లోకి గురైపోతుంది. సో అది ఎక్కువ ఓవర్ వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ఇప్పుడు నీకు నువ్వు ఎంత ఒక 8 hours 10 hours చేయగలవు, లెట్స్ ఏ ఇమాజిన్ 24 hours వర్క్ చేశాక నీ ఫేస్ బాడీ ఎంత ఎట్లయిపోతుంది, వీక్ అయిపోతుంది. సేమ్ వే నువ్వు ఆలోచన చేసి 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 నరాలు ఏమైపోతున్నాయి, ఓటీ చేస్తున్నది ఓవర్ టైం చేసి అది సరిగ్గా పని చేయవు. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఏం పని చేయబోద్దావద్దు, ఊరికే బెడ్ మీద పడుకోవాలా అనిపిస్తుంది, ఎనర్జీ ఉండదు బాడీలో, ఉత్సాహం ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, పీస్ ఉండదు లైఫ్లో. సో ఏమే అంటే ఓకే నా జీవితం ఇంతే అనుకొని ఊరికే మంచం మీద పడుకొనే ఉంటారు, ఏం పని చేయాలనిపించదు. సో ఇలా డిప్రెషన్కి గురై వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సో మనము డిప్రెషన్ని ఈజీగా బయటపడవచ్చు. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు డిప్రెషన్ పేషెంట్ అనమాట, ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నారు. సో అది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను నిద్ర మాత్రలు వేసుకున్నా, యాంటీ డిప్రెషన్ మెడిసిన్ కూడా వేసుకున్నాను అనమాట చాలా నెలల తరబడి కూడా. తర్వాత అది ఎప్పుడు ఎలా పెడుతుంది అంటే ఒక డ్రౌజీ స్టేట్లో పెడుతుంది, ఏం పని చేయబోద్దావద్దు, చాలా చిరాకు అనిపిస్తుంది. నేను ఆఫీస్లో యాక్టివ్గా ఉండేదాన్ని కాదు, ఈ మాత్రల వల్ల నిద్ర వచ్చేలాగే ఉంటుంది, క్రియేటివ్నెస్ అనేది పోతుంది, మనకి యాక్టివ్ ఉండదు బ్రెయిన్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ నాకు ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసేది, కాఫ్ వచ్చేది, చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చింది. తర్వాత నేను డిసైడ్ అయ్యాను ఇందులో చెక్ పెట్టాలి, నేను మాత్రలు వాడుకోకూడదు అనేసి. అప్పుడు నేను ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చి మెంటరింగ్ తీసుకోవడము, హీలింగ్ సెషన్స్ తీసుకోవడము, ప్రైవేట్ మెంటరింగ్ తీసుకోవడం, దానివల్ల నా లైఫ్ అనేది నేను చాలా మార్చుకొని ఇంకా మందులన్నీ పడేసాను వితిన్ ఫ్యూ మంత్స్ లోపలే, ఇంకా నన్ను నేను అలా హీల్ చేసుకున్నా న్యాచురల్గా. సో అలా మన వాళ్ళు ఎవరైనా కూడా కానీ నో ప్రాబ్లం, మీరు ఏ స్టేట్లో ఉన్నా కూడా మీకు హీల్ అని జరుగుతుంది డెఫినెట్గా కూడా. మాకు ఆన్లైన్ మనలో ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ప్లస్ మనకు హైదరాబాద్లో ఆఫీస్లో కూడా అపాయింట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఎవరన్నా హీల్ చేసుకోవాలి, ఈ డిప్రెషన్లో నుంచి బయటపడాలి అంటే విత్ అవర్ కోచింగ్ ఇది చాలా ఈజీగా వితిన్ అ మంత్, 1 month టైంలో కూడా వాళ్ళు హ్యాపీగా బయటపడి మందులన్నీ పడేసి ప్రశాంతమైన హ్యాపీ లైఫ్ని, యాక్టివ్ లైఫ్ని అనేది లీడ్ చేయొచ్చు. వాళ్ళు బాధితులాగా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. సో మీరు ఎలా అయితే ఒకప్పుడు మీరు కూడా డిప్రెషన్లో ఉండి ఆ చీకట్లో అలా ఉన్నారు అని అన్నారు కదా, మీరు ఎలా అయితే అవన్నీ నేర్చుకుని ఇప్పుడు ఒక మంచి హ్యాపీ వెలుతురు లైఫ్లో ఉన్నట్టు, మా వ్యూస్లో కూడా ఎవరైతే డిప్రెషన్తో ఉండి వాళ్ళ లైఫ్ ఇంక ఇంతే అని చెప్పి బాధపడుతున్నారో వాళ్ళని కూడా ఇలాగే వాళ్ళ లైఫ్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు మేడం. నేను నిజంగా మీ వర్క్షాప్ ద్వారా అది కూడా సో మీరు కూడా ఈ వర్క్షాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఇచ్చే గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ గూగుల్ ఫామ్లో క్లియర్గా ఫిల్ చేస్తే మేడం గారి టీమే మీకు కాల్ చేసి డీటెయిల్స్, వర్క్షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తారు. అలాగే మేడంతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కనుక పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఇప్పుడే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.